హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవారం ఇంకా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడైతే పీటలు వేసుకొని ఒక వైట్ టవల్ని అరేంజ్ చేసుకున్నాను నేనైతే శారీ కట్టి పెట్టుకున్నానండి ముందే మనం ముందు రోజు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ ఇంకా అమ్మవారి రూపు అనేది మనం పూజ చేసుకునే ముందే పెట్టుకోవాలి చీరైతే కట్టి పెట్టేసుకోవచ్చండి ఇలా కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారి రూపైతే అలంకరించుకున్నాను శారీ కట్టే వీడియో అనేది మరొకసారి షేర్ చేశానండి నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇప్పుడైతే అమ్మవారికి నగలు అలంకరించుకుంటున్నాను మన నగలు ఏవైనా వేసుకోవచ్చు అండి పసుపు నీళ్ళలో లేదా ఆవు పాలలో ఒకసారి కడిగి వేసుకోవచ్చు ఇక్కడ పూలు గాజులు ఇవన్నీ వన్ బై వన్ అరేంజ్ చేసుకోవాలి అమ్మవారి మొత్తం అలంకరణ పూర్తయినాక అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత బాగా వచ్చింది అమ్మవారి అలంకరణ అమ్మవారే దిగి వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు అనిపించిందండి ఇంట్లో అమ్మవారిని పెట్టినా సరే కలషం కూడా పెట్టుకోవాలండి అందుకని కలషం కోసం చెంబు తీసుకున్నాను రాగి చెంబు తీసుకొని కలషం కోసం ఇలా బ్లౌజ్ పీస్ని మలుచుకుంటున్నాను ఇలా చేసుకోవాలండి ట్రయాంగిల్ షేప్లో బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు కలషం పైన కొబ్బరికాయ పైన పెట్టడానికి బాగుంటుంది చూసారా ఇలా అరేంజ్ చేసుకొని గంధంతో కుంకుమతో బొట్టు పెట్టుకున్నాను గాజులు కూడా పెట్టాను పూలదండలు కూడా వేశాను లక్ష్మీదేవత ఫోటో కూడా పెట్టుకున్నానండి మనం ఫోటో పెట్టుకునేటప్పుడు అష్టలక్ష్ములు ఉన్న ఫోటో పెట్టుకోండి అలాంటి ఫోటో మీకు దొరకకపోయినట్లయితే అమ్మవారు తామరపూలో కూర్చున్న ఫోటో అయినా పర్వాలేదండి చుట్టూ ఏనుగులు ఉండాలి అంటే అటుపక్కన ఇటుపక్కన ఏనుగులు ఉండేటట్లు చూసుకున్న ఫోటో కొనుక్కోండి అదేవిధంగా ఇక్కడ చీర ఇంకా వాయినం గాజులు పువ్వులు ఇవన్నీ పెట్టానండి ఇది అమ్మవారి అనుగ్రహంతో మనం కట్టుకోవాల్సిన చీర అండి బ్లౌజ్ పీస్ కూడా పెట్టాను అదేవిధంగా కుడుకలో గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నాను ఆ గౌరమ్మను మనం పెట్టుకోవాలండి నెక్స్ట్ డే ఫేస్కి బయటకి ఇవ్వద్దు ఇప్పుడైతే ప్రసాదాలు పులిహోర వడలు వడపప్పు శనగలు ఇవి మాత్రమే చేసుకున్నానండి ప్రసాదాలు ఈ ఇయర్ ఎక్కువగా చేయలేదు దీపాలు వెలిగించుకొని హారతి కూడా ఇస్తున్నాను నైవేద్యం సమర్పయామి అని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి పండ్లు నా దగ్గర ఉన్న పనులన్నీ అమ్మవారి దగ్గర అరేంజ్ చేసుకున్నానండి ఇంతే అండి ఇంతటితో వరలక్ష్మి కథ చదివి పూజ అనేది ఫినిష్ చేశాను ఎంతో బాగా అనిపించిందండి అమ్మవారిని ఇంట్లో పెట్టడం వలన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వలన ఈ వీడియోని మరింతమంది చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్